వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనం ఒక్కసారి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఏం జరిగింది? గొడ్డలి పోటుతో చంపేసి గుండె పోటుగా చిత్రీకరించి ఆ నేరం తెలుగుదేశం పార్టీ పైన ఆనాటి ముఖ్యమంత్రి నాపై వేసేసి మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు, సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారు. అది వాస్తవం బయట వచ్చిన తర్వాత ముందు గుండెపోటు చెప్పారు, పట్టుకున్న తర్వాత నా పైన పెట్టారు. ఆ తర్వాత ఆయన కూతురే కోర్టు పోయి సిబిఐ ఎన్క్వైరీ చేయించారు. అవన్నీ అందరికీ తెలుసు. ఏం జరిగిందండి ఈరోజు? ముగ్గురు చనిపోయారు. ఎక్కడ చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు శ్రీనివాసులు రెడ్డి? ఎందుకు చనిపోయాడు గంగిరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి మీ మామ? ఎందుకు చనిపోయాడు నిన్న కథనం గంగాధర్ రెడ్డి? వీళ్ళందరూ ఆ కేసుకు సంబంధం ఉంది. శ్రీనివాసులు నిందితుల్లో ఒకరని చెప్పి చెప్పారు. గంగిరెడ్డి డాక్టర్ ఆయన డిస్పెన్సరీ నుంచి వచ్చి డెడ్ బాడీకి కుట్లు ఇప్పించారు. ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నా? సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. అక్కడి నుంచి గంగాధర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన మాట వాస్తవం ఉన్నా కాదా? యు ఆన్సర్ దిస్. 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని సిబిఐకి చెప్తే అక్కడి నుంచి భయపెట్టి భయభ్రాంతులు చేసి అతను అక్కడి నుంచి పారిపోయి ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళా సిబిఐ నన్ను బెదిరిస్తున్నారని వాళ్ళపైన కేసు పెట్టించారు. సిబిఐ పైనే కేసు పెట్టించి ఇప్పుడు శవమై తేలాడు. ముగ్గురయ్యారు. ఎవరైతే అక్కడ డ్రైవర్ గఫూర్ ఉన్నాడో అతను దస్తగిరి. ఆ దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పాడు, అతను కన్ఫెస్ చేశాడు, నేను కూడా నేరంలో ఉన్నానని చెప్పి అప్రూవర్గా మారాడు. అలాంటి అప్రూవర్గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాడు. కెన్ యూ ఆన్సర్ దిస్? ఒక సిబిఐ దగ్గర ఈ దేశంలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి భయపడకుండా వాళ్ళ దగ్గర అప్రూవర్గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని అని అడుగుతున్నా నేను. ఎవరికి సంబంధం ఇది? ఇంకో పక్కన నిన్న సిబిఐ డ్రైవర్ అతనికి ఫోన్ చేసి బెదిరిస్తారు, బాంబులేస్తామని బెదిరిస్తారు, సిబిఐ కడప నుంచి వెళ్లిపోకపోతే బాంబులేస్తామని బెదిరిస్తారు. అంటే అదే మారుగా సిబిఐలో డిప్యూటీ డైరెక్టర్ ఉంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటే అతన్ని కేసు పెట్టి కడాన ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో హైకోర్టుకు వచ్చి స్టే తీసుకునే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్న ఈ దేశం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు ఒక ధీమా వచ్చింది, కరుడు కట్టిన నేరస్తులు వీళ్ళు. ఇంతమంది కూడా ఇలాంటి నేరాలు చేశారు. ఇదే పరిటాల రవీంద్ర మర్డర్ కేసు. అతి దారుణంగా పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగే సమయంలో చంపేశారు. పెద్ద ఆందోళన చేశాం, సిబిఐ ఎన్క్వైరీ చేశారు. సిబిఐ ఎన్క్వైరీ చేస్తే ఎన్క్వైరీలో జరుగుతా ఉంటే మొత్తం సాక్షులందరూ చంపేశారు. ఎవరిని మిగిలబెట్టలేదు, అందరిని చంపేసి కడాన కేసును నీరుగార్చారు. నేను అడుగుతున్నా ఇప్పుడు సిబిఐకి ఇది ఒక సవాల్ కాదా అని అడుగుతున్నా. సిబిఐ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ విశ్వసనీయతకే ఇది ఒక పెను సవాల్. ఒక నేరస్తుడు అధికారానికి వస్తే, ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఆ నేరస్తుడు ఎన్ని నేరాలు జరిగినా ఎన్ని నేరాలు చేసినా సిబిఐ పట్టించుకోలేరా?
ఇది రేపు కూడా అందరికి వర్తిచేస్తారా మీరు 42000 కోట్ల రూపాయల అవినీతి జరిగారని ఛార్జ్ షీట్ ఇస్తే మీరేం యాక్షన్ తీసుకోలేరు ఇప్పుడు ఈ రెండు కేసుల్లో మనం చూస్తే వీళ్ళందర్నీ కూడా ఇష్టానుసారంగా చంపేసే పరిస్థితికి వస్తే మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సిబిఐ ఉందంటే ఈ సిబిఐని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీకు సమర్థత లేకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు నేరస్తుల రాజకీయ ముసుగులో నేరస్తుల అధికార ముసుగులో హత్యలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే ఒక వల్లకాడు చేస్తా ఉంటే మీరు పట్టించుకోలేరా ఒక పక్క రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్లు రాజ్యాంగపరంగా పనిచేయవలసిన పోలీస్ ఆఫీసర్లు మొత్తం సరెండర్ అయిపోయి ఒక బానిసల మారిగా మీరు పనిచేసే పరిస్థితికి వస్తున్నారు నేను మాట్లాడుతున్నా ఈ మాట గట్టిగా కూడా మాట్లాడుతున్నా ఇటీవల జరిగిన బాధలు చూసినప్పుడు ఒక సిటిజన్ గా ఒక పౌరుడిగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి ఒక రాజకీయ పార్టీగా ప్రజల హక్కులు కాపాడే బాధ్యత మాపైన ఉంది మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తాం ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ హక్కులు కాపాడడానికి మేము ఇక్కడ ఉన్నాం ఈ రోజు అడుగుతున్న ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్ లో ఎంత దారుణంగా జరిగిందంటే అబ్దుల్ సలాం కర్నూల్లో ఆ వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకోవాలని అతను ఆత్మహత్య చేసుకుంటే భార్యను ఏం చేస్తారో తెలియకుండా అవమానం మళ్లీ ఊహించుకొని జీర్ణించుకోలేకుండా ఒకవేళ భార్యను కూడా తీసిపోయి చంపేస్తే చచ్చిపోతే కలిసి చచ్చిపోతే పిల్లలు ఏమైపోతారు అనాథలైపోతారనే ఆలోచన వచ్చి నలుగురు కలిసి రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి కడాన బలవంతంగా పిల్లల్ని కట్టేసి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే కెన్ యు ఇమాజిన్ ఎక్కడన్నా ఇది జరుగుతుందని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి చేతగానితనం నిన్న పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ 200,000 మంది ఫెయిల్ అయ్యారు నీ అమ్మ ఒడి ఏమైంది నీ ఇంగ్లీష్ మీడియం ఏమైంది నాడు నేడు ఏమైంది కెన్ యూ ఆన్సర్ దిస్ కడాన పిల్లల్ని బలి తీసుకుంటావా 8 మంది 9 మంది రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు బలవంత మరణాలు చేసుకున్నారు పిల్లలు ఆనందంగా చదువుకోవాల్సిన వయసు బాల్యం అనేది ఉత్సాహంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆ పిల్లల్ని సర్వనాశనం చేసి వాళ్ళకి టెన్షన్ పెట్టి స్ట్రెస్ పెట్టి వాళ్ళని కూడా చంపేసే పరిస్థితికి వచ్చా మామూలుగా చదువుకుంటే వాళ్ళకి చదువు బాగా వచ్చేది కడాన నువ్వు చేసిన దౌర్భాగ్యంతో వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చా వ్యవసాయం సర్వనాశనమై రైతులు చనిపోయే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను ఈ ముఖ్యమంత్రిది ఒక ఐరన్ లెగ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్ అయిపోయే పరిస్థితికి వస్తున్నారు ఏంటి అరాచకాలు దీనికి పోలీసులు వంతన పాడుతున్నారు అందుకే ఈరోజు చెప్తున్నాను ఈరోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక బుక్ వేశాం ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తాం మీరు చేసేది సామాజిక న్యాయం కాదు సామాజిక హత్యలు మొత్తం మీరు చేయవలసిన పని మీరు చేయడం లేదు ఈ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా మార్చారు వల్ల కాడుగా మార్చారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా రాత్రులు నిద్రపోయే పరిస్థితులు లేడు ఏ రౌడీ వస్తాడో మా ఆడబిడ్డల్ని ఏం చేస్తాడో ఏ దుర్మార్గుడు వస్తాడో మా మీద దాడి చేస్తాడేమో అని ఆలోచించుకుంటూ బతికే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా ఇక్కడ కొన్ని సంఘటనలు చెప్తున్నాను పోలీసులకి ఇంతవరకు భరించాం ప్రజలు కూడా భరించారు ఇప్పుడు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల తరపున పోరాడతాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటాం
సైనికుడిగా తయారు చేస్తాం. మీరు న్యాయం చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాం. అన్యాయం చేస్తే సహాయ నిరాకరణ కూడా చేస్తాం, మీ మీద కూడా పోరాడతాం. ఆ విషయం మీరు పోలీసులు గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ సైన్యం పైన కూడా పోరాడారు. ఆ రోజు పోరాడింది స్వాతంత్రం కోసం పోరాడారు. ఇప్పుడు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల కోసం అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే రాశాడో, అంబేద్కర్ ఏ హక్కులైతే ప్రజలకు గాని ప్రజాస్వామ్యంలో ఇచ్చారో దానికోసం పోరాడతాం. ఎవరైనా పోలీసులు కావాలని ఇప్పుడు కొత్త వరవడ చూస్తున్నాం, సిబిసిఐడి. నాకు అర్థం కాల ఈ సిబిసిఐడి అంటూ కొత్తగా వచ్చింది. సిబిసిఐడి వస్తుంది దేనికున్నారు మీరు? 41A నోటీస్ ఇవ్వడానికి కాదు మీరు ఉండేది, 41A నోటీస్ కింద అరెస్ట్ చేయడానికి కాదు నువ్వు ఉండేది. సిబిసిఐడి స్పెషలైజ్డ్ ఫోర్స్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఎప్పుడైనా అతి కీలకమైన కేసులు వస్తే, రెండు జిల్లాల మధ్య ఏదైనా సమస్యలు వస్తే, ఎక్కడన్నా నిందితులు వేరే వేరే నేరాలు చేస్తే అలాంటి సాక్ష్యాలు సేకరించి కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి సిబిసిఐడి ఉంది. ఇప్పుడు సిబిసిఐడి తయారైంది హెరాస్మెంట్ డిపార్ట్మెంట్ గా. ప్రతి ఒక్క కేసు వాళ్ళకి ఇవ్వడం, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. మఫ్తీలో వస్తాడు, వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీనా లేకపోతే పోలీస్ అధికారులు తెలియకుండా వచ్చి నీ ఇష్ట ప్రకారం కిడ్నాప్ చేస్తారా మీరు? మీకు టెర్రరిస్ట్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాను. మీరే కదా ఒక ఎంపీని, రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే మీరు కొడతారా? మీరు చంపే ప్రయత్నం చేస్తారా మీరు? ఆ రోజు ప్రజాసంఘాలు, మీడియా కోర్టులు కాపాడాయని అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరేం చేసే జరిగిపోతుందా? చంపండి, ఎంతమంది చంపుతారు, నేను చూస్తాను రేపటి నుంచి.